టాలీవుడ్లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు చలపతిరావు హఠాత్ మరణం చెందారు. గుండెపోటుతో హైదరాబాద్లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. 1944 మే 8న కృష్ణా జిల్లా బల్లిపరులో చలపతిరావు జన్మించారు. 600కు పైగా చిత్రాల్లో ఆయన నటించారు. చలపతిరావుకు 2 కుమారులు, కుమార్తె ఉన్నారు. 2 రోజుల క్రితమే సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ మృతి చెందగా, ఇప్పుడు చలపతిరావు ఆకస్మిక మరణంతో టాలీవుడ్ చిత్రసీమలో తీవ్ర విషాదం నెలకొంది. టాలీవుడ్లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు చలపతిరావు హఠాత్ మరణం చెందారు. గుండెపోటుతో హైదరాబాద్లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. 1944 మే 8న కృష్ణా జిల్లా బల్లిపరులో చలపతిరావు జన్మించారు. 600కు పైగా చిత్రాల్లో ఆయన నటించారు. చలపతిరావుకు 2 కుమారులు, కుమార్తె ఉన్నారు. 2 రోజుల క్రితమే సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ మృతి చెందగా, ఇప్పుడు చలపతిరావు ఆకస్మిక మరణంతో టాలీవుడ్ చిత్రసీమలో తీవ్ర విషాదం నెలకొంది. తరచూ కలుస్తుండే వాళ్ళం. కలిసిన ప్రతిసారి చాలా సరదాగా మాట్లాడతాడు. మనిషి ఎప్పుడు ఒక లైవ్లీగా ఉండడానికి, మనల్ని అందరినీ సరదాగా ఒక కార్డియల్ అట్మాస్ఫియర్లో ఉంచడం కోసం ఎప్పుడూ ప్రయత్నించే మనిషి. తను తన స్టైల్లో తన విలక్షణమైనటువంటి నటనతో సుదీర్ఘకాలం ఈ పరిశ్రమకు తన సేవలు అందించాడు. అతను వేసిన వేషాలకు కానీ, అతను మాట్లాడే జోకులకి మాటలకు కానీ, అతను వ్యక్తిగతంగా ఉండే అలవాట్లకి ఏమాత్రం సంబంధం ఉండదు. చాలా ఆరోగ్యకరమైనటువంటి అలవాట్లు అతను. కాఫీ టీ కూడా తాగినటువంటి మనిషి అతను. ఎప్పుడు సినిమా, తన కుటుంబం, ఇంతే. అలాంటి మంచి హ్యాబిట్స్ ఉన్న మనిషి ఈ రకంగా ఇంత చిన్న వయసులోనే ఇలాగా దూరం అవటం అనేది చాలా బాధగా అనిపిస్తుంది. అండ్ హెల్త్ విషయంలో ఏమన్నా నిర్లక్ష్యం చేశాడంటే అది కాదు,
దానికంటూ ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారు, వాళ్ళు ఎప్పుడు హెల్త్ చెకప్ చూసుకుంటూనే ఉంటారు అన్నారు. బట్ ఎందుకు దురదృష్టం, ఇది పోవాల్సిన టైం వస్తాయి ఇలాగే నిష్క్రమిస్తారేమో, చాలా బాధాకరం. అతనికి ఆత్మశాంతి కూరాలని భగవంతుడి మనస్ఫూర్తితో కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకి ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని భగవంతుడు వేడుకుంటున్నారు. బాధగా అనిపిస్తుంది, దీంతో ఒకరి తర్వాత ఒకరు అన్నట్లుగా ఈ డిసెంబర్ మంత్ చాలా చాలా బాధగా అనిపిస్తుంది. నేను మెడ్రాస్లో ఉన్నప్పటి నుంచి చాలా చదువుగా చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు. ముఖ్యంగా దేవిప్రసాద్ గారి ఆఫీసులో తరచూ కలుస్తుండేవాళ్ళం, కలిసిన ప్రతిసారి చాలా సరదాగా మాట్లాడతారు. మనిషి ఎప్పుడు ఒక లైవ్లీగా ఉండడానికి మనల్ని అందరినీ సరదాగా ఒక కార్డియల్ అట్మాస్ఫియర్లో ఉంచడం కోసం ఎప్పుడూ ప్రయత్నించే మనిషి. తను తన స్టైల్లో తన విలక్షణమైనటువంటి నటనతో సుదీర్ఘకాలం ఈ పరిశ్రమకు తన సేవలు అందించాడు. అతను వేసిన వేషాలకు కానీ, అతను మాట్లాడే జోకులకి మాటలకు కానీ, అతను వ్యక్తిగతంగా ఉండే అలవాట్లకి ఏమాత్రం సంబంధం ఉండదు. చాలా ఆరోగ్యకరమైనటువంటి అలవాట్లు అతను, కాఫీ టీ కూడా తాగినటువంటి మనిషి అతను. ఎప్పుడు సినిమా, తన కుటుంబం, ఇంతే. అలాంటి మంచి హ్యాబిట్స్ ఉన్న మనిషి ఈ రకంగా చిన్న వయసులోనే ఇలాగా దూరం అవటం అనేది చాలా బాధగా అనిపిస్తుంది. అండ్ హెల్త్ విషయంలో ఏమైనా నిర్లక్ష్యం చేశాడంటే అది కాదు, దానికంటూ ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారు, వాళ్ళు ఎప్పుడు హెల్త్ చెకప్ చూసుకుంటూనే ఉంటారు అన్నారు. బట్ ఎందుకు దురదృష్టం, ఇది పోవాల్సిన టైం వస్తాయి ఇలాగే నిష్క్రమిస్తారేమో, చాలా బాధాకరం. అతనికి ఆత్మశాంతి కూరాలని భగవంతుడి మనస్ఫూర్తితో కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకి ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని భగవంతుడు వేడుకుంటున్నారు. దీంతో ఒకరి తర్వాత ఒకరు అన్నట్లుగా ఈ డిసెంబర్ మంత్ చాలా చాలా బాధగా అనిపిస్తుంది. నేను మెడ్రాస్లో ఉన్నప్పటి నుంచి చాలా చదువుగా చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు. ముఖ్యంగా దేవిప్రసాద్ గారి ఆఫీసులో తరచూ కలుస్తుండేవాళ్ళం, కలిసిన ప్రతిసారి చాలా సరదాగా మాట్లాడతారు. మనిషి ఎప్పుడు ఒక లైవ్లీగా ఉండడానికి మనల్ని అందరినీ సరదాగా ఒక కార్డియల్ అట్మాస్ఫియర్లో ఉంచడం కోసం ఎప్పుడూ ప్రయత్నించే మనిషి. తను తన స్టైల్లో తన విలక్షణమైనటువంటి నటనతో సుదీర్ఘకాలం ఈ పరిశ్రమకు తన సేవలు అందించాడు. అతను వేసిన వేషాలకు కానీ, అతను మాట్లాడే జోకులకి మాటలకు కానీ, అతను వ్యక్తిగతంగా ఉండే అలవాట్లకి ఏమాత్రం సంబంధం ఉండదు. చాలా ఆరోగ్యకరమైనటువంటి అలవాట్లు అతనికి, కాఫీ టీ కూడా తాగినటువంటి మనిషి అతను. ఎప్పుడు సినిమా, తన కుటుంబం, ఇంతే. అలాంటి మంచి హ్యాబిట్స్ ఉన్న మనిషి ఈ రకంగా చిన్న వయసులోనే ఇలాగా దూరం అవటం అనేది చాలా బాధగా అనిపిస్తుంది. అండ్ హెల్త్ విషయంలో ఏమైనా నిర్లక్ష్యం చేశాడంటే అది కాదు, దానికంటూ ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారు, వాళ్ళు ఎప్పుడు హెల్త్ చెకప్ చూసుకుంటూనే ఉంటారు అన్నారు. బట్ ఎందుకు దురదృష్టం, ఇది పోవాల్సిన టైం వస్తాయి ఇలాగే నిష్క్రమిస్తారేమో, చాలా బాధాకరం. అతనికి ఆత్మశాంతి కూరాలని భగవంతుడి మనస్ఫూర్తితో కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకి ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని భగవంతుడు వేడుకుంటున్నారు. అనిపిస్తుంది, దీంతో ఒకరి తర్వాత ఒకరు అన్నట్లుగా ఈ డిసెంబర్ మంత్ చాలా చాలా బాధగా అనిపిస్తుంది.